ఆన్మెంట్ మేక్ చేయడం కష్టంగానే డిస్టర్బ్ చేయడం. హలో అండి, నమస్తే అందరికీ. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు ఈ వీడియోలో మీకు గోల్డ్ని ఎలా కరిగిస్తారు, దాన్ని మేము ఎలా షోరూంలో కరిగించాము, వాటి ప్యూరిటీ ఎలా తెలుస్తుంది, దాన్ని కరిగించిన తర్వాత మనకి ఎలా ఇస్తారు, ఇవన్నీ డీటెయిల్స్ని నేను మీకు షేర్ చేస్తా అన్నాను కదా, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఈరోజు ఈ వీడియోలో చూపిస్తానండి. స్టార్టింగ్లో మీకు ఒక పిక్ యాడ్ చేశాను కదండి, అది నేను తీసుకెళ్ళిన ఓల్డ్ జ్యువెలరీ అన్నమాట. ఇప్పుడు దాన్ని మేము చేంజ్ చేసుకుంటున్నాము, కరిగిస్తున్నాము. ఈయన ఇక్కడ అందులో ఏమైనా లక్క ఇలాంటిది ఏమైనా ఉందా, ఎంత ప్యూరిటీ ఉంది, ఇవన్నీ కూడా ఈయన ఇక్కడ చెక్ చేస్తారన్నమాట. అందులో ఏదైనా గోల్డ్ కాకుండా వేరేది ఏదైనా ఉంటే ఈయన ఇక్కడ కరిగించి దాన్ని తీసేస్తారు, అంటే ప్యూరిఫై చేస్తారు. ఇక్కడ ఆ ప్రాసెస్ జరుగుతుందండి. ప్రాసెస్ అయితే చాలా పెద్ద ప్రాసెస్. వాళ్ళు ఏమేమి తీసేస్తారు, ఏంటి, ఎలా తీస్తారు, ఇవన్నీ కూడా మనం చూపించవచ్చు. నేను తీసుకెళ్ళిన దాంట్లో నల్ల పూసలు కూడా ఉన్నాయండి. ఆ నల్ల పూసల్ని కూడా వీళ్ళు ఎలా బ్రేక్ చేస్తారు, దాంట్లో నుంచి గోల్డ్ ఎలా తీస్తారు, ఇదంతా కూడా నేను మీకు క్లియర్గా ఈ వీడియోలో చూపిస్తున్నాను. అయితే ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం కన్నా చూడడానికే ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ మీకు వస్తుందండి. అందుకనే నేను ఈ వీడియోని ఇలాగే యాడ్ చేసేస్తున్నాను. ఎక్కడా కూడా బ్రేక్స్ లేకుండా, ఎక్కడా కట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోని అలాగే మీకు పోస్ట్ చేస్తున్నాను. ఇక్కడ మనం తీసుకెళ్ళిన గోల్డ్ని ముందు చిన్న చిన్నవి ఏమైనా ఉంటే వాటిని చిన్నగా కట్ చేస్తారు. కట్ చేస్తారు, కొన్ని పెద్దగా ఉన్న వాటిని ప్యూరిఫైగా ఉన్నాయి, ఇవి గట్టిగా ఉన్నాయి, వీటిలో ఏమీ ఉండదు లక్క అనేది అని అనుకుంటే లోపల వ్యాక్స్ కానీ లక్క కానీ అంటారు కదండి, అది గనక లేదు అని అనుకున్న ఆర్నమెంట్స్ని మాత్రమే ఆయన బ్రేక్ చేస్తారు. మిగిలిన ఆర్నమెంట్స్ అన్నీ అలాగే ఉంచుతారు యాజ్ ఇటీస్గా. అలాగే ఉంచి దాన్ని బర్న్ చేస్తే ఒక ఎలిమెంట్ వస్తుంది అన్నమాట, దాంట్లో ఆ ఉన్న డస్ట్ ఇట్లాంటివి ఏమైతే ఉన్నాయో అవన్నీ బర్న్ అయిపోతాయి అన్నమాట. గోల్డ్ మాత్రమే షైన్ అవుతూ ఉంటుంది, మిగిలిన వేస్ట్ ఏదైతే ఉంటుందో అదంతా బ్లాక్గా మారిపోతుందట. సో ఆ ప్రాసెస్ని చేస్తున్నారు ఇక్కడ. మాకు ఈ ప్రాసెస్ అంతా చేపించిన తర్వాత, ఈ ప్రాసెస్ అంతా చూసిన తర్వాత తెలిసిన విషయం ఏంటి అని అంటే, మనం ఎప్పుడైనా గోల్డ్ని కొనుక్కోవాలి దాన్ని ఇన్వెస్ట్మెంట్కి, లేదంటే తర్వాత ఇంకేదైనా ఒక వస్తువు చేపించుకోవాలి అని అంటే, గోల్డ్ కొనుక్కునేటప్పుడు మనకి కాయిన్స్ దొరుకుతాయి 24 క్యారెట్ కాయిన్స్, అవి మాత్రమే తీసుకోవాలటండి. అవి ఎక్స్చేంజ్ చేసినప్పుడు యాజ్ ఇట్ ఈస్ ఏవైతే మనం ఇస్తామో ఆ రోజు ప్రైస్కి, ఆ రోజు మేకింగ్ ఛార్జెస్ ఉండవు, ఏముండవు, యాజ్ ఇట్ ఈస్ అది ఎంత ఉంటుందో అంత వచ్చేస్తుంది అన్నమాట మనకి. మిగిలిన గోల్డ్ ఏదైతే మనం ఆర్నమెంట్స్గా మార్చుకోవాలి అని అనుకుంటామో చాలా వేస్టేజ్ పోతుందండి, చాలా అంటే చాలా వేస్టేజ్ పోతుంది. ఇప్పుడు ఆయన ఇక్కడ చేసిన ప్రాసెస్ ఏంటంటే, ఆయన ఏదైతే అందులో లక్క ఉంటుంది అని అనుకున్న వాటి చిన్న చిన్న ఆర్నమెంట్స్ ఉంటాయి కదా, వాటన్నిటిని తీసి వాటిని ఒక కవర్లో వేసి దాంట్లో దంచుతున్నారు. దట్ మీన్స్ కొడుతున్నారు బాగా, అంటే అవి గోల్డ్ నల్ల పూసలు ఇటువంటివి ఉన్నాయి కదా అవన్నీ సపరేట్ అవ్వడం కోసమని ఆయన అది చేస్తున్నారు ఈ ప్రాసెస్. దీని తర్వాత ఆయన గోల్డ్ని అందులో నుంచి సపరేట్ చేస్తారు. ఈ సపరేట్ చేసేటప్పుడు కూడా మనం దగ్గర ఉండొచ్చండి, ఆయన మళ్ళీ మనకి చూపిస్తారు అందులో ఏమైనా చిన్న చిన్న పార్టికల్స్ ఉన్నా మనం ఏరి ఆయనకి చూపించి చెప్పచ్చు ఇక్కడ ఈ పార్టికల్స్ ఉన్నాయి అని చెప్పి. సో ఆయన చేసే ప్రాసెస్ అంతా కూడా చూసిన తర్వాత దీన్ని ఇలా ఒక వస్తువుని పాడు చేయడం చాలా ఈజీ, ఆ వస్తువుని తయారు చేయడానికి ఎంత కష్టపడాలో పాడు చేయడానికి చాలా చాలా ఈజీ అని అనిపించింది. సో ఎప్పుడైనా సరే మనం ఆర్నమెంట్ కొనుక్కోవాలంటే ఒకేసారి కొనేసుకోండి, పెద్దది లేదు అని అనుకుంటే ఒక ఆర్నమెంట్ తీసుకోవాలంటే దాన్ని మార్చే ఆలోచన మాత్రం ఎప్పుడూ పెట్టుకోకూడదు, చాలా వేస్ట్ పోతుందండి. అసలు ఇంత మార్చిన తర్వాత మేము ఆ గోల్డ్ తీసుకున్నాక అప్పుడు మాకు అర్థమైంది ఇంత పోయిందా, ఇంత వేస్ట్ అయిపోయిందా మన మనీ అనేది. గోల్డ్లో మనం కొనేటప్పుడు మేకింగ్ ఛార్జెస్, వేస్టేజ్ ఇవన్నీ వేస్తారు, మళ్ళీ మనం ఇచ్చేటప్పుడు కూడా అవి తీసేస్తారండి. మనకి ఓన్లీ 65-70% మాత్రమే ఇస్తారు, మిగిలిన పర్సంటేజ్ అంతా వేస్టేజ్ కింద, మేకింగ్ కింద అలా తీసేస్తారన్నమాట. మోస్ట్ ఆఫ్ ఆల్ వేస్టేజ్కే చాలా పోతుంది. సో అందుకే ఎప్పుడైనా సరే మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి అంటే, తర్వాత ఫ్యూచర్లో ఏమైనా చేపించుకోవాలి అన్నప్పుడు మనీ ఉంటే ఒక్కొక్క గ్రామ్ అయినా సరే కొనుక్కుని 24 క్యారెట్ కొనుక్కుని పక్కన పెట్టుకోండి. కాయిన్స్ లాగానే మనకి కాయిన్స్ చాలా చోట్ల దొరుకుతాయండి.
షోరూమ్స్లోనూ దొరుకుతాయి, కొన్ని కొన్ని స్టోర్స్లోనూ దొరుకుతాయి, గోల్డ్ షాప్స్లోనూ దొరుకుతాయి. ఇలా కూడా మనం తీసుకుని వాటిని పెట్టుకోవచ్చు. బ్యాంక్స్లో కూడా ఒకప్పుడు దొరికేవి, ఇప్పుడు ప్రస్తుతానికి దొరుకుతున్నాయో లేదో తెలియదండి. ఒకసారి మేము అడిగినప్పుడు లేదండి ఇప్పుడు గోల్డ్ కాయిన్స్ ఇవ్వట్లేదు అని అన్నారు. సో ఇప్పుడు అక్కడ దొరుకుతుందో లేదో తెలియదండి, కానీ మనకి షోరూమ్స్లో మాత్రం పక్కాగా దొరుకుతాయి. అంటే 24 క్యారెట్ ప్యూర్ అన్నమాట, అవి దొరుకుతాయి. వాటిని తీసుకుని మనం జాగ్రత్త చేసుకుని ఎప్పుడు ఆర్నమెంట్ కావాలంటే అప్పుడు చేపించుకోవచ్చు. అది బెస్ట్ ప్రాసెస్ అన్నమాట. మేకింగ్ ఛార్జెస్, వేస్టేజ్ ఇట్లాంటివి ఏమి ఉండవు, మేము అప్పుడు తెలుసుకున్నాము. ఇలా ఓల్డ్ జ్యువెలరీ ఏమైనా ఉంటే వాటిని అలాగే ఉంచుకోవాలి. కాకపోతే మేము మార్చడానికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే ఇన్ని దాచిపెట్టి ఇవన్నీ వేదివి చాలా చిన్నప్పుడువి అనమాట, వాడు పుట్టినప్పుడువి. అవి వాడి తర్వాత ఇంకా నెక్స్ట్ సిబ్లింగ్స్ లేరు కాబట్టి ఇంకా అవి మార్చేయాలి. ఎందుకంటే వాటిని యూస్ చెయ్యము, జస్ట్ వాటిని ఏంటంటే బ్యాంక్ లాకర్లో అలా ఉంచేయడం అంతే తప్ప వాటి వల్ల ఉపయోగం లేదు. సో వాటిని మారిస్తే మనకి దానివల్ల ఇంకొక ఆర్నమెంట్ వస్తుంది, అదే దేనికైనా ఉపయోగపడుతుంది. ఇలా వేస్ట్గా దాన్ని పక్కన ఉంచేసుకోవడం వల్ల మనకు ఉపయోగం ఉండదు. సో అందుకు మేము మార్చేసాం అన్నమాట. ఈ ప్రాసెస్ అంతా చేసినంతసేపు కూడా అక్కడ మా హస్బెండ్ వేదు ఇద్దరు ఉన్నారండి. యాక్చువల్గా అందరం వెళ్ళొచ్చు, నేను కూడా వెళ్ళొచ్చు, కానీ అక్కడ చాలామంది జనం ఉన్నారు అండ్ దట్టు చాలా క్లమ్జీగా ఉన్నారు, అందుకనే ఇంకా నేను వెళ్ళలేదన్నమాట. ఇంకా వేదే వీడియో తీశాడు. ఇప్పుడు ఆ ప్రాసెస్ అంతా చేసిన తర్వాత ఇప్పుడు హీట్ చేస్తున్నారండి. మనకు మొత్తం దంచేసి అందులో ఉన్న గోల్డ్ పార్టికల్స్ అన్నీ తీసిన తర్వాత మనకి ఏమైనా ఉన్నాయా లేదా అని మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ సెకండ్ టైం కూడా చెక్ చేస్తారు. ప్రస్తుతానికైతే మనకి ఏదైతే అలా పగలు కొట్టారో వాటన్నిటినీ ఇప్పుడు బర్న్ చేసేస్తున్నారు. అందులో ఏదైనా గోల్డ్ పార్టికల్స్ ఏమైనా ఉంటే అవి అలాగే ఉండిపోతాయి అన్నమాట. అవి ఏమి కరిగిపోవండి, అవి అలాగే ఉండిపోతాయి, ఈ హీట్కి కరగవు అన్నమాట. ఆ హీట్ ప్రాసెస్ కూడా మీకు నెక్స్ట్ క్లిప్పింగ్లో యాడ్ చేశాను, అది కూడా మీరు చూస్తారు. కానీ నిజానికి మనం గోల్డ్ కొనుక్కునేటప్పుడు మోస్ట్ ఆఫ్ ది లేడీస్ చేసేది ఏంటంటే మనకి ఇంత అమౌంట్ ఉంది, ఇంత అమౌంట్కి ఇన్ని గ్రామ్స్ వస్తాయి అనేది ఒక్కటి మాత్రమే క్యాలకులేట్ చేసుకుంటారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత దానికంటే ఇంకొక 10-20% ఎక్స్ట్రా కట్ వస్తామండి, ఎక్స్ట్రా కట్టాలి. అది క్యాలకులేట్ చేసుకోవడం నాకు ఇన్ని ఇయర్స్కి ఈ మధ్యన అలవాటు అయిందనమాట. మేము రెగ్యులర్గా వెళ్ళడం ఎప్పుడైతే స్టార్ట్ చేసామో గోల్డ్ కొనడం, అప్పటి నుంచి నాకు అలవాటు అయింది. బట్ ద ప్రాసెస్ ఏంటంటే నేను ఫస్ట్ ఎస్టిమేట్ వేసుకునేది కొంత అమౌంట్ నేను ప్రతి నెల కొంచెం పక్కన పెట్టుకుని దాన్ని సేవ్ చేసుకుంటాను. వాటితో నేను ఎంత గోల్డ్ అయితే కొనగలను, నాకు దాంతో ఏం కావాలి అనేది నేను ఒక ఎస్టిమేషన్ వేసుకుని పెట్టుకుంటాను. ఆ గోల్డ్ని ఆ గ్రామ్స్ నేను అంతవరకు పోగైన తర్వాత అప్పుడు మా హస్బెండ్ దగ్గరికి వెళ్ళి చెప్తాను, ఈరోజు నేను ఇది కొనుక్కుందాం అనుకుంటున్నాను, ఇప్పుడు నాకు ఇంత మనీ ఉంది నా దగ్గర అనని. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత దానికి మేము ఎక్స్ట్రా ఒక 30% అన్న కట్ వస్తామన్నమాట. అప్పుడు అక్కడ మన పర్సంటేజెస్ చూస్తాము, మనకి ఇప్పుడు 14% అంటారు, 18% అంటారు. మ్యాక్సిమం వాళ్ళు ఇచ్చేది 23-24% వరకు మనకి విఏ అలాగే మేకింగ్ ఛార్జెస్ కడతారండి. ఆ ప్రాసెస్లో మనకి బిలో 15 దాకా, అంటే మనం 15 దాకా అడగచ్చు, 15-13 దాకా మనకి ఆఫర్స్ ఒక్కొక్కసారి 13 దాకా ఇస్తారు. బట్ మ్యాక్సిమమ్ 23-24 వరకు నేను పర్సంటేజ్ చూశాను. వాటిల్లో మనం ఆ పర్సంటేజెస్ దగ్గర అంటే 100కి మనం 24 రూపాయలు మేకింగ్ ఛార్జెస్కి విఏకి వీటికే ఇస్తున్నామన్నమాట. వాటిని క్యాలిక్యులేట్ చేసుకుని అడిగి మనం ఒక ఆర్నమెంట్ని తీసుకుంటే మనకి కొంతలో కొంత అమౌంట్ అనేది, అంటే ఆ పర్సంటేజ్ తగ్గితే మనం ఎక్స్ట్రా కట్టాల్సిన అమౌంట్ తగ్గుతుంది. సో అది ఒకసారి మీరు గమనించండి. రెగ్యులర్గా గోల్డ్ కొనే వాళ్ళకైతే ఇది బాగా తెలిసిన ప్రాసెస్ అన్నమాట. పర్సంటేజెస్ ఎప్పుడైతే కొంచెం మనకి దగ్గరలో ఉంటాయో 15 వరకు పర్వాలేదండి. కొంతమంది చాలా తక్కువ కూడా అడుగుతారు, బట్ షోరూమ్స్ వచ్చిన తర్వాత 916 వచ్చిన తర్వాత అది సాధ్యం అవ్వట్లా. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ జిఎస్టీ, ఎస్జిఎస్టీ, సిజిఎస్టీ అని 2 రకాలు వేస్తారు కదా, జిఎస్టీ కట్టాలి, అది కంపల్సరీ కట్టాలి. దాంట్లో మనం అడగడానికి ఏమీ ఉండదు. అండ్ ఈ పర్సంటేజెస్లో మాత్రం 1-2% మనం అడగడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ మోస్ట్ ఆఫ్ ది షోరూమ్స్ అవి లేకుండానే రన్ అవుతున్నాయి. అండ్ మనకి ఇట్లా గోల్డ్ ఏదైనా ఉంటే దాన్ని ఇచ్చి
యాజ్ ఇట్ ఈస్ ఆర్నమెంట్ని తీసుకోవడం చాలా బెస్ట్. ఇలా ఓల్డ్ గోల్డ్ని కాకుండా గోల్డ్ కాయిన్స్ని తీసుకుని ఆ గోల్డ్స్ని ఆ గోల్డ్ని ఇచ్చేసి అక్కడ ఆర్నమెంట్ తీసుకుంటే మనకి ఎక్స్ట్రా ఓన్లీ మేకింగ్ ఛార్జెస్ ఒకటి కట్టుకుంటే సరిపోతుందండి. వేస్టేజ్ అనేది ఓల్డ్ గోల్డ్ ఇచ్చినా కూడా మనకి పోదు. ఇప్పుడు మేము ఇంత ఇచ్చినా కూడా అందులో చాలా వరకు పోయింది. యాజ్ ఇట్ ఈస్ ఎన్ని గ్రామ్స్ మేము తీసుకున్నామో అన్ని గ్రామ్స్కే వచ్చింది. బట్ అయినా కూడా మేము అమౌంట్ పే చేయాల్సి వచ్చింది. అది తప్పదండి. ప్రతి షోరూంలో ప్రతి గోల్డ్ జ్యువెలరీ కొనుక్కునేటప్పుడు ప్రతి ఒక్కరికి ఇవ్వాల్సిందే. మామూలుగా మనం ఇంటి దగ్గర చిన్న చిన్న షాప్స్లో ఇట్లా వెళ్ళినప్పుడు, గోల్డ్ జ్యువెలరీ షాప్స్కి వెళ్ళినప్పుడు మనకి గ్రామ్ అంటే కాసుకి ఒక గ్రామ్ తీసేస్తారు. అంటే 8 గ్రాములకి 1 గ్రామ్ లెక్క చొప్పున అన్నమాట. అదే మన షోరూమ్స్కి ఇట్లా వెళ్ళినప్పుడు మనకి వాళ్ళు పర్సంటేజెస్ లెక్కేస్తారు. ఆ పర్సంటేజెస్ని మనం క్యాలిక్యులేట్ చేసుకుని కొంచెం ఏదైనా బార్గెనింగ్ ఛాన్స్ ఉంటే అది అడగచ్చు. అండ్ ఇక్కడైతే అక్కడ మనకి ప్యూరిటీ ప్రాసెస్ అయిపోయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మెల్టింగ్ ప్రాసెస్కి వచ్చామండి. మెల్టింగ్ దగ్గర ఈయన ఏం చేస్తారంటే ఫస్ట్ వెయ్ చేస్తారు. వెయింగ్ మిషన్లో అది వెయ్ చేసినప్పుడు 67.021 మిల్లీగ్రామ్స్ ఉందన్నమాట. ఇప్పుడు దాన్ని హీట్ చేసి కరిగిస్తారు. ఈ హీటింగ్ ప్రాసెస్ కూడా మోర్ దెన్ 5 to 10 మినిట్స్లో అయిపోతుందండి. అంతకంటే ఎక్కువ టైం కూడా పట్టదన్నమాట. ఇలా మనకి ఇక్కడ వెయిట్ చూపించిన తర్వాత మనం తీసుకెళ్ళిన ప్రతి ఆర్నమెంట్ ఉందా లేదా అని మనం చెక్ చేసుకుని ఆయనకి ఇస్తే ఆయన వెయిట్ చూస్తారు. చూసిన తర్వాత ఈ మెల్టింగ్ మెషిన్లో వేస్తారు. ఈ మెల్టింగ్ మెషిన్లో వేసి అది మెల్ట్ అయిన తర్వాత అప్పుడు దాన్ని మోల్డ్స్లోకి తీస్తారనమాట. చాలా జాగ్రత్తగా వేశారండి. మేము అందరం దగ్గరుండి చూసాం కదా, చాలా జాగ్రత్తగా వేశారు. మేమే అనుకున్నాం మోస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది ఇలాగే గోల్డ్ తీసుకొచ్చి మెల్ట్ చేయించుకొని మార్చుకున్నారండి. చాలామంది, కొంతమంది గోల్డ్ బార్స్ని ఇలాగే తీసుకెళ్ళిపోయారు, కొంతమంది ఏంటంటే వాటిని ఎక్స్చేంజ్ చేసుకున్నారు. మ్యాక్సిమం చిన్న చిన్న రిపేర్స్ ఉన్నవాళ్ళు, ఏదైనా స్టోన్స్ ఇటువంటివి ఉన్నవాళ్ళు, చేంజ్ చేసుకోవాల్సిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు మాత్రమే వచ్చారన్నమాట అక్కడికి. అండ్ ఇంకొక విషయం అండి, షోరూమ్స్లో మనం ఆ రోజున్న ఆఫరో ఏమో నాకు తెలియదు కానీ ఆ రోజైతే ఈ మెల్టింగ్ ప్రాసెస్ ఇదంతా కూడా ఫ్రీ అండి. మనం ఇలా మెల్ట్ చేయించుకుని మనం బయట ఎక్కడికైనా ఆ గోల్డ్ బార్ తీసుకుని వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఎంత గోల్డ్ అయితే మనం తీసుకొచ్చామో అంత గోల్డ్ మనం తీసుకెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఇక్కడ అతను వే చేసేది ఏంటి అని అంటే, మేము 24 క్యారెట్ గోల్డ్ కాయిన్స్ తీసుకుంటాం కదా, ఇంకొకటి ఏంటి అని అంటే మాకు ఒక అలవాటు ఉందండి, చిన్న 1 గ్రామ్ కాయిన్ కాదు 1 గ్రామ్ పీస్ 24 క్యారెట్లో కట్ చేపిస్తాము పండగకి అలాగా. ఇప్పుడు వాటిని వే చేసి యాజ్ ఇట్ ఈస్గా మనకి ఇచ్చేసారు. వాటిని వీటిలో కలపక్కర్లేదు అండ్ దాంతోపాటు కరిగించక్కర్లేదు. యాజ్ ఇట్ ఈస్ ఇచ్చేస్తే ఎంత అమౌంట్ అయితే ఉంటుందో అంత అమౌంట్ మనకి ఇచ్చేస్తారనమాట. సో అందుకే అంటున్నాను అలా కొనుక్కోవడమే బెస్ట్ అని. వాళ్ళు కూడా అదే సజెస్ట్ చేశారు, షోరూంలో కూడా వాళ్ళు అదే చెప్పారు. మీరు ఎప్పుడైనా తీసుకోవాలన్నా ఇలాగే 24 క్యారెట్ కాయిన్సే తీసుకోండి, అప్పుడైతే మీకు వేస్టేజ్ అంటూ ఏమీ ఉండదు పోయేది అని వాళ్ళు సజెస్ట్ చేశారు. మనం వరలక్ష్మి వ్రతానికి రూపు ఇటువంటివి తీసుకుంటాం కదండి, వాటిని కూడా వాళ్ళు మెల్ట్ చేసేసారు. వాటిని కూడా వాళ్ళు మేకింగ్ ఛార్జెస్ ఇవన్నీ వేస్తారనమాట, అందులో కూడా వేస్టేజ్ ఇవన్నీ ఉంటాయి. సో వాటిని కూడా వాళ్ళు మెల్ట్ చేసేసారు. అవి కూడా మనకి యాజ్ ఇట్ ఈస్ కాయిన్స్గా ఉంచలేదన్నమాట. వరలక్ష్మి వ్రతానికి మనకి రూపులు ఏమైతే పెట్టుకుంటామో ఆ రూపుల్ని కూడా వాళ్ళు కరిగిచ్చేసారు ఆ పాత గోల్డ్లో వేసేసి. ఇప్పుడు మన గోల్డ్ మెల్ట్ అయిన తర్వాత దాన్ని ఒక మౌల్డ్లో వేశారండి. ఆ మౌల్డ్లో వేసిన దాన్ని వెంటనే వాటర్లో డిప్ చేసేసారు. కూల్ వాటర్లో డిప్ చేసేసి దాన్ని అప్పుడు రబ్ చేసిన తర్వాత, ఆ క్లాత్లో రబ్ చేసిన తర్వాత దానిపైన మళ్ళీ ఏదైనా డస్ట్ ఉందేమోనని చెక్ చేసి దాన్ని క్లీన్ చేసి అప్పుడు వెయ్ చేశారు. ఈ ప్రాసెస్ అంతా కూడా చాలా పక్కాగా జరిగిందండి. ప్రాసెస్లో వాళ్ళు మన నుంచి ఇచ్చేసేది లేదు, మనం వాళ్ళ దగ్గరే ఉండి అన్నీ చూసుకుని అన్నీ చేసుకోవచ్చు అన్నమాట, అన్ని విషయాల్ని కనుక్కోవచ్చు. ఇప్పుడు మనం ఈ వెయిట్ ఎంత ఉందో చూద్దాము. నీట్గా దానిపైన ఉన్న డస్ట్ అంతా తీసేసి ఆ తర్వాత వెయిట్ చేశారు. ఇప్పుడు 66.919
దాదాపు ఒక 20 to 30 మిల్లీగ్రామ్స్ వరకు డిఫరెన్స్ వచ్చింది. అంతే, చాలా తక్కువ డిఫరెన్స్ అన్నమాట. ఓన్లీ మిల్లీగ్రామ్స్లోనే డిఫరెన్స్ వచ్చింది. అంటే వేస్టేజ్ పెద్దగా లేదు, చాలా తక్కువ వేస్ట్, అంటే డస్ట్ చాలా తక్కువ పోయింది అన్నమాట. ఇప్పుడైతే మనకు ఆ బార్ ఇచ్చేసారు. ఆ బార్ని మనం డైరెక్ట్గా షోరూంలోకి తీసుకెళ్ళిపోయి మనం ఎక్స్చేంజ్ చేసుకుని ఆర్నమెంట్ తీసేసుకున్నాం. సో ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను, ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాననే అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ మౌనిక, మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుంటాను.